ఏపీలో టీడీపీ జనసేన వైసీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర ముగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఊపందుకున్నాయి. నామినేషన్ల పరం ప్రారంభమవడంతో నామినేషన్లు కూడా సిద్ధం కావడం జరిగింది. గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి యువ పారిశ్రామికవేత్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి పవన్ కళ్యాణ్ గారు సీటు ప్రకటించడం పట్ల ఎలా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నా. సార్, మీకు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సీటు ప్రకటించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని నమ్మకం ఇప్పుడు ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఆయన సీటు సెలక్షన్స్లో ఏ జిల్లాలో చూసినా కూడా బీసీలని, ఎస్సీలని, ఓసీల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా సమన్యాయం చేస్తూ ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి నాయకుల్ని ఈరోజు ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం ఇది మా అందరికి కూడా. అన్ని వర్గాల వారిని కలుపుకునేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఈరోజు జనసేన పార్టీ అని చెప్పి కూడా మేము భావిస్తాం. అట్లానే ఈ యొక్క అవకాశాన్ని ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మన ఓట్ బ్యాంక్ మనం చూంచుకునే విధంగా జనసేనని బలపరిచి అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి పాలన తెచ్చుకునే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా జనసేన సపోర్ట్ చేయటం, బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా, పేదలందరూ కూడా ఈ రోజున జనసేన సపోర్ట్ చేసి జనసేన అధికారంలోకి వచ్చే విధంగా కూడా అందరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనం చేసుకుంటాం. మీరు కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీల్లో దాదాపు 20 సంవత్సరాల దాకా పనిచేసి ఉన్నారు కదా, ఆ పార్టీలకి జనసేనకి ఏమైనా తేడాన్ని గమనించారా? అదే చెప్తా ఉన్నా కదా, సీట్ సెలక్షన్లోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే విధంగా కూడా జనసేన పార్టీ ప్రణాళికలు రూపొందించింది. ఆ తేడా కనిపించే ఈ యొక్క పార్టీలో న్యాయం జరుగుద్ది, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుద్ది, పేదలకు న్యాయం జరుగుద్ది. మేనిఫెస్టో రూపేణ కానివ్వండి, జనసేన సైనికులు చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారు. అంటే ప్రత్యర్థి పార్టీలు ఒకవైపు గల్లా జయదేవ్, మోగుదు వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు మాజీ ఎంపీల మధ్య మీరు ఎలా పోటీని తట్టుకోగలుగుతారు? ప్రత్యర్థి పార్టీలు రెండు కూడా బాగా బలిసిన వాళ్ళు. బలవటం అంటే ఒళ్ళు బలవటం ఎక్కువగా ఎక్కడం కలిగదు, డబ్బు పరంగా బాగా బలిసినట్టు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే డబ్బు గురించి ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు ఈ రోజున. కేవలం డబ్బు మీద రాజకీయం చేయాలనుకుంటే ప్రజల్ని బాగా అవమానపరిచే విధంగా కూడా ఉంటుంది. నేను ప్రజలందరూ కూడా మనం చేస్తా ఉన్నాను, డబ్బు తీసుకొని ఆఫ్టర్ ఎలక్షన్ మీరు దేవుడు హుండీలో ఏమని చెప్తున్నా, అది వాడుకున్నా కూడా అవినీతి సొమ్ముగానే ఉండి, ఓటుకు అమ్ముకున్న సొమ్ము కానివ్వండి, మనం తినకూడదు. ప్రజల్ని దేవుడు హుండీలో ఏమని చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారికి ఒక నాయకుడు కావాలి. 6 నెలలకోసారి, 3 నెలలకోసారి అవినీతి చేసిన నాయకుడు వాళ్ళకి అవసరం లేదు. చిన్న చిన్న వర్గాల వారికి అందుబాటు ఉండే నాయకుడు నేనున్నాను, ఎప్పుడు గుంటూరులోనే ఉంటాను. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఫోన్ చేయగానే వెళ్ళేటువంటి మనస్తత్వం నాది. ప్రజానాయకుడుగా కాదు, ఎంపీగా గెలిచిన ఇంకా అందుబాటులో ఉంటానటువంటి ఆలోచన వారికి ఉంది. కాబట్టి ఈరోజు నాకు నమ్మకం కలుగుతుంది, వాళ్ళిద్దరిని కూడా నేను కొట్టగలుగుతాను, ఇద్దరిని ఇంటికి పంపించినవి మాత్రం పార్లమెంట్కి పోతానని చెప్పి నమ్మకం నాకు. జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మీ అభిమానులకి ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలని పిలుపునిస్తారు? మనకి ఈరోజున బడుగు బలహీన వర్గాల వారికి ఆసరా దొరికింది, దాన్ని ఓటు ద్వారా నిరూపించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినటువంటి ధైర్యంతో మనం ముందుకెళ్ళి మనం ఎంపీగా గెలిస్తేనే రాబోయే రోజుల్లో కూడా బీసీ వర్గాల వారికి, ఎస్సీ వర్గాల వారికి ఒక అండ దొరుకుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి తప్పనిసరిగా అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే బీసీగా ఒక యాదవుడిగా ఉన్నట్టు నన్ను అందరూ ఆదరించండి, ఆశీర్వదించండి, పార్లమెంట్కి పంపించండి. మీ అందరి సమస్యలను కూడా నా సమస్యగా భావించి నేను తీర్చేటందుకు ప్రయత్నం చేస్తానని, అందరిని ఆశీర్వదించమని ఒక బీసీ నాయకుడిగా, ఒక యాదవ కులస్తుడిగా అందరినీ కూడా వేడుకుంటాను. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సమన్యాయం చేసే విధంగా ఒక పవన్ కళ్యాణ్తోనే సాధ్యం. రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటులో అన్ని స్థానాలు విజయం సాధించి పవన్ కళ్యాణ్ కానుకగా ఇస్తాం. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జనసేన గెలుపు కృషి చేయాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 TV, గుంటూరు నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.